अड्रस फॉलो मी ఫాలో చేస్తుంటే నాతో పాటు వచ్చేవాడు హా నీ ఇష్టానికి నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఆగుతుంటే నిన్ను ఫాలో చేస్తూ రావాలా హలో 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 ఒక్క నిమిషం మామయ్య ఫోన్ చేసి చెప్పారు ఇంటికి కొత్తగా డాక్టర్ ఫ్యామిలీ వస్తున్నారు వాళ్ళకి పూజ చేయడానికి పూలు పళ్ళు కొబ్బరికాయలు ఎక్సెట్రా ఎక్సెట్రా కావాల్సి వస్తుంది కొని పెట్టమని బిల్ లోపల ఉంది థాంక్స్ ముందు మీరు సెటిల్ అవండి తర్వాత సెటిల్మెంట్ చేసుకుందాం చూసుకుంటారు ఇంతకీ మీరెవరు డాక్టర్ సత్య ఇప్పుడు జాయిన్ అవటం వచ్చాను డీని కలవటం కలుతున్నాను మీరు Good. I'm Robert, dean of this hospital. Oh, sir. Meera. Chiragane treatment start chese, sir. Ayu, le, sir. Sorry, sir. Memmal kalavakundane duty lo join ayipoyanu. No issues, Satya. Doctor's profession antene service kada. Correct gane chesaru. Come, lopaliki velli maatladukundam. Hello, Karnool. Nenu mee Whistle Mahalakshmini. Ikka meerandaru eppatlaage pagalabadi navukodaniki ninna naaku jarigina oka interesting incident ni meetho share chesukuntanu. నిన్న కొత్తగా ఒక పొగర్బోతు తల్లి చాలా అమాయకమైన కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చారు అడ్రస్ అడిగితే నన్ను ఫాలో అవ్వమని చెప్పాను ఆన్ ద వేలో ఒక చిన్న పర్చేస్ కోసం నాలుగు చోట్లాగాను నాలుగు కొట్లు తిరిగాను అంతే ఇదేంటి మనకి రూట్ చూపించేదని టేక్ డైవర్షన్ అని రాంగ్ రూట్ లో వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చారు బట్ హాఫ్ అన్ అవర్ ముందే నేను వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను చివరకు నేను పర్చేస్ చేసినవి వాళ్ళ కోసమే అని తెలుసుకున్నప్పుడు ఆ తల్లి కొడుకుల మొహం చూడాలి సరైన పోకిరి పిల్ల ఉందమ్మా తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నా తొందరగా తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి పెళ్లి మాట ఎత్తటమే నేను చేసిన తప్ప అయ్యా ఎలాగైనా బతికించండి అయ్యా సార్ ఏమైంది అయ్యా ఒక్కగానొక్క కూతురు పెళ్లి మాట ఎత్తగానే విషం తాగింది సార్ ఎలాగైనా మీరు కాపాడండి సార్ ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి కంగారు పడ్డ నేను చూసుకుంటాను ఓకేనా యా డోంట్ వరీ ట్రీట్మెంట్ ఉంటే చేస్తాను చూడండి సిస్టర్ ఆ ట్యూబ్ పట్టరా అది కాదు పెద్దది పైన పెద్దదని చూడు అదే సార్ ఎంత పెద్దది ఇదే కరెక్ట్ విషం మెదడు దాకా కేసు ఉంటుంది ఇప్పుడు ఈ ట్యూబ్ ఎలా తీస్తానో చూడండి ట్యూబ్ ముక్కులోంచి మెదడులోకి ఏంటిది ఇంత పెద్ద ట్యూబ్ యూట్యూబ్ ఇంత పెద్ద ట్యూబ్ ముక్కులో దూరిస్తే ఇంకేమైనా ఉందా విషం తాగావు కదా దీంతోనే ట్రీట్మెంట్ చేయాలి నువ్వు పొడుకో ఏం చేస్తున్నావు నువ్వు నిజం డాక్టర్వా నకిలీ డాక్టర్వా
ఏది నిజమో ఏది నకిలియో ఇప్పుడు నేను చెప్తాను. అయ్యా ఒక్కగానొక్క కూతురు అయ్యా, పెళ్లి మాట ఎత్తగానే విషం తాగింది. విషం తాగా అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ముక్కు మీద ఏగ వాళ్తే ఎలా ఎలా అనుకోరు. ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి, అక్కడ చూసాను ఈ డ్రామా అంతా. అది మా నాన్న పెళ్లి పెళ్లి అని చిరాకు తెప్పిస్తుంటే ఏదో కొంచెం తాగినట్టు యాక్ట్ చేశాను అంతే. ఓయ్ పెళ్ళంటే ఇష్టం లేదా లేక నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఏం కావాలి? నీకు పెళ్లి చేయటం అసలు ఫాదర్ గారి బాధ్యతే కదా. వాళ్ళు మన కోసం ఇన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు, వాళ్ళ కోసం మన చిన్న సాక్రిఫైస్ చేయలేమా? నువ్వు డాక్టర్ వా మ్యారేజ్ బ్రోకర్ వా, ఇదంతా మా ఫ్యామిలీ మ్యాటర్, నీకు అనవసరం. అందరు ఫ్యామిలీ మ్యాటర్లు రేడియోలో చెప్తావు, నీ ఫ్యామిలీ మ్యాటర్కి వచ్చేసరికి ఆఫ్ చేస్తావు. వద్దు, ఒక ప్రియమైన తండ్రి కూతురితో పెళ్లి చేసుకోవాలి అంటే విషయం తాగి చచ్చిపోతారా? ఇంకేం మాట్లాడాలి పిల్లలతో ఈ కాలంలో? ఏడికి వెళ్ళావమ్మా అంటేనే పిల్లల కోపం చేస్తాను సార్, ఇంకేం చెప్తావు సార్? అయ్యా ఏమైంది? మీ అమ్మాయి వెళ్ళిపోయింది. డాక్టర్లు ఇంత అందంగా ఉంటారా? అబ్బాయి మరి ఈ పెళ్లికి ఒప్పుకుంటావా లేదా? నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా? నాకు కూడా వయసు అయిపోతుందమ్మా, అందుకని నేను చూస్తాను. ఏమైంది? ఉదయం నుంచి తండ్రి కూతుళ్ళు ఒకటే గొడవ పడుతున్నారు, చూడు ఎలా అరుచుకుంటున్నారు. అసలు ఎంతకాలం వెయిట్ చేయాలి? ఇలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ దొరకదు, దీనికోసం ఎంత కష్టపడ్డానో. అసలు అమ్మాయికి ఏంటి ప్రాబ్లం? వాళ్ళ నాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏం చేస్తానో చూడు, ఏం చేసుకుంటానో చూడు. అమ్మాయి చూస్తుంది. నాన్న ప్లీజ్ త్వరగా వెళ్ళండి, ప్లీజ్ త్వరగా. ఏ ఆగండి ఆగండి, ఏమైంది? మా నాన్న విషయం తాగేశారు. ఆ రోజు నువ్వెక్కడ ఈయన అక్కడ, ఇప్పుడు ఏంటి ఎక్స్చేంజ్ ఆఫరా, ఫ్యామిలీ డ్రామా సార్? నిజంగానే విషయం తాగారు, ప్లీజ్ కాపాడండి. సరే సరే తీసుకెళ్ళండి ఫాస్ట్ సార్, ప్లీజ్. నాకున్నది ఓకే ఒక నాన్న సార్. ఏమన్నా టెన్షన్లో ఉన్నట్టున్నావు, అందరికీ ఒక నాన్నే, నేను చూసుకుంటాను ఓకేనా? ఆ ట్యూబ్ పెట్టండి సిస్టర్, స్టమక్ వాష్ చేసేయండి. అసలు ఏంటి ప్రాబ్లం? ఓ తండ్రిగా కూతురు పెళ్లి చేయాలని కోరిక అనుకుంటుందా? ప్లీజ్ మీరు కొంచెం కామ్గా ఉంటారా? ఏ వయసులో జరగాల్సిన వచ్చాడు ఆ వయసులో జరగాలని ప్రతి తండ్రికే ఉంటుంది, కొంచెం కన్సిడర్ చేయొచ్చు కదా. ఏంటి కన్సిడర్ చేసేది పెళ్ళంటే? నాకు తెలుసు ఓ తండ్రి లేని లోటు ఏంటో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ వల్ల నాకు బాగోదు, కానీ నువ్వు చెప్పబోయే ఒక్క మాట వల్ల నాకు బాగోద్ది. ఆయన ఆనందం కోసం నువ్వు ఒప్పుకోవచ్చు కదా? ఇదంతా కాదు, నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు ఒప్పేసుకున్నావు అంతే. నువ్వు ఒప్పుకున్నావు ఇదే నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ అంతే. వైటల్ స్టేబుల్ గా ఉన్నాయా? Yes డాక్టర్. మాధవ్ గారు మీకేం కాలేదు, అండ్ గుడ్ న్యూస్, మీ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. ఒప్పుకుంది, మీరు ధైర్యంగా పెళ్లి అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు. ప్లీజ్ ప్లీజ్ క్యారీ ఆన్ క్యారీ ఆన్. హలో, ఓయ్ చెప్పాగా, నువ్వు చెప్పిన ఒక్క మాట మీ నాన్న చూడని సంతోషంగా ఉన్నాడు. మహేష్ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. మహేష్ గారు చేసుకోబోయే అబ్బాయా, పేరు బాగుంది. మహేష్ కాదు మహేశ్వరి. ఓ మీ అమ్మతో మాట్లాడుతున్నారా? అమ్మ కాదు అమ్మాయి. అర్థం కాల పెళ్ళి నాకు కాదు ఆయనకి. ఐ లవ్ యూ మహి. అమ్మాయి మన పెళ్లికి ఒప్పుకుంది. హలో, తండ్రి లేని లోటు నీకు తెలుసు, ఇలాంటి తండ్రితో కష్టాలు నాకు తెలుసు. ఏంటి అక్కడ పారిపోతున్నావా? ఏంటన్నా చెప్పిది పెళ్ళి ఆయనకా? ఈ మ్యాటర్ తెలియక ఆమెను పెళ్లి ఒప్పుకోవచ్చు కదా అని కన్విన్స్ చేస్తా ఉన్నా. వయసు అయిపోతుంది వయసు అయిపోతుంది, పెళ్లి పెళ్లి అన్నది ఆయన గురించా? అదేగా ఆంటీ. ఏంటి విజులు, మీ నాన్నకి పెళ్ళంట కదా, మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇదంతా ఎఫ్ఎంలో రాదా? వస్తే మాత్రం సూపర్ హిట్ అవుద్దమ్మా. Attention please.
చెప్పరా. థ్యాంక్స్ మా. ఎందుకురా? నన్ను డాక్టర్ని చేసినందుకు. అది మీ నాన్న కళ, ఆయనకి చెప్పాలి నువ్వు థ్యాంక్స్. అయినా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? నడి రోడ్డు మీద ఒక దారుణంగా నరికేశారమ్మా. నడి రోడ్లో నరికేశారా? అవును, నేనే తను హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చాను. ఫస్ట్ టైం ఒక ప్రాణం కాపాడానమ్మా. తను కళ్ళు తెరిచి నన్ను చూసినప్పుడు నాకు నేనే కొత్త కనిపించాను. మళ్ళీ పుట్టినట్టు అనిపించింది. ఒక ప్రాణం విలువ కన్న తల్లికి, కాపాడే డాక్టర్కి మాత్రమే తెలుస్తుందమ్మా. ఇక్కడి నుంచి నా కళ్ళ ముందు ఒక్క ప్రాణం కూడా పోనివ్వను. సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. ఎవడ్రా వాడు? ఎవరు లేరు సార్, మీరు వెళ్ళండి. ఎవడో సౌండ్ ఇచ్చాడు కదా, ఎవడో సార్? అది ఇంటర్న్షిప్ కోసం కొత్తగా వచ్చిన డాక్టర్ సార్. కర్నూలుకి కొత్త సార్, మీ గురించి ఏం తెలియదు సార్. తెలిసేలా నేను చెప్తాను సార్. కర్నూలు కొత్త కావచ్చు, కానీ డాక్టర్కి సావు కొత్త కాదు కదా. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? సార్ నేను చెప్తాను సార్. రిపోర్ట్లో ఏం రాయాలో తెలుసు కదా సార్. అది యాక్సిడెంట్ సార్. చచ్చిపోయేవాడిని కాపాడాను సార్. నేను కాపాడిన ప్రాణం నా కళ్ళ ముందే తీస్తారు సార్. నువ్వు నా బిడ్డ లాంటి వాడు అని చెప్తున్నాను. వాళ్ళెవరో నీకు తెలియదు సత్య, వద్దు వదిలేసాయి. ఎవరైతే ఏంటి సార్? వాళ్ళు గురువు మనుషులు. గురువు అంటే? గురువు అంటే ఎవరో నీకు తెలుసా? గురు అంటే వ్యక్తి కాదు, జనం గొంతు మీద కత్తి. ఇక్కడ ఎవరి ప్రాణమైనా అతను ఒప్పుకుంటేనే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కూడా అతను చెప్పిందే వింటుంది. ఇక్కడ న్యాచురల్ డెత్ పర్సంటేజ్ చాలా తక్కువ. మార్చురీకి వచ్చిన శవాల్లో గురు పంపించినవే ఎక్కువ ఉంటాయి. మనిషిని చంపి మొక్కను నాటుతుంటాడు. వాడు నాటిన మొక్కలకు లెక్కలు లేవు. 14 ఏళ్ల వయసులోనే కత్తి పట్టాడు. నువ్వేడికిరా, నా కొడుకున్నాడుగా, ఈడు సంపుతాడు. రే గురు, నువ్వు సంపరా. రే గురు, ఒక మొక్క నాటిపోరా, ఒక ప్రాణం తీస్తే ఇంకొక ప్రాణం పోయాలా?
నిన్ను చూసి ఎట్లుండవు గురు? గురు ఏమైనా మామా? అంతా అయిపోయింది గురు. ఇప్పుడు అంతా కొమరపరాజ్యం నడుస్తా ఉండాది. సిన్నాసితక వడ్డీలకిచ్చేటోడు ఇప్పుడు కోట్లకు పడగెత్తి శాసిస్తా ఉండాడు. మీ నాయనాడి దగ్గర చేసిన అప్పుకి వడ్డీ కింద ఇల్లు మిల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నాడు గురు. న్యాయం ఆడటానికి పోతే చూడు ఆ కొమరప్ప ఏం చేస్తున్నాడు. ఈడా ఎదిరించి అడిగే దమ్ము ఎవడికి లేదు గురు. తొందరగా చేయండి రా, ఇంత చిన్న పని కూడా ఇంకా ఎంతసేపు చేస్తారు? అనా రే బండమే చేదీరా, తొడవరా. ఎవర్రా అది? మా నాయన చేసినప్పుడు వడ్డీ కింద మా ఇల్లు ఈ మిల్లు అని తీసుకునేయాలంట, తీసుకుపోదాం వచ్చిన. ఎవడ్రా? పరమన్న కొడుకువా? ఇల్లు మిల్లు కావాలన్నా చిన్న వయసులో ఒకడిని చంపి జైలుకెళ్తే పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? ఎంత ధైర్యం ఉంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూచండవు, కళ్ళు కిందకు దించరా. ఈయనకి అర్థమయ్యేటట్టు చెప్పి పంపండిరా. చెప్పారు కదరా, ఇప్పుడు చూడు ఎలా సాగుకొట్టారో. వాడు సత్యేదాకా మనం ఎదురు చూద్దాం, లేకపోతే మనల్ని సంపేదాకా ఆడు వదిలిపెట్టాడు రా. కుమరప్ప, కుమరప్ప వచ్చేసాడంట రే, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లే రే, వీడి తీసుకుని దొడి దగ్గర వెళ్ళిపో. లే లేకు తలుపుతారు మామా. రే ఏమన్నా తలుపు తెరో. ఏంట్రా నువ్వు చెప్పేది? తెరో. గురు తప్పైపోయినది నన్ను బట్టి చెప్ప, ఇదిగో నీ ఆస్తి కాగితాలన్నీ తెచ్చిన అది నీయే, వదిలేయప్ప. నా కొడుకుని ఇడిసి పెట్టుకోరు. ఏంటి నా కొడుకుని ఇడిసి పెట్టమంటా ఉన్నాడు? పత్రాలు తీసుకుని బీరలు పెట్ట. నాకేం అర్థం కావడంలా, పత్రాలు తీసుకుని బీరలు పెట్టమని చెప్తున్నా కదా. అట్నే ఏంటి ఆ పిల్లాడు బీరువాలో ఉన్నాడు? పత్రాలని బీరువాలో పెట్టి పిల్లని అడిగి చేసే. వస్తారయ్యా, మీ జోలికి అసలు రాదు. బండి వదిలేసి అట్నయ్యా. నుంచి కర్నూలు మొత్తం గురువు చేతుల్లోకి వచ్చింది. గురువుకి కుమరప్ప మాత్రమే కాదు, కర్నూలు మొత్తం భయపడింది. అప్పటి
దాకా కొమరప్పకొచ్చే మామూళ్ళన్నీ గురుకి రావడం మొదలైంది. ఒక రోజు పగబట్టిన మనిషి గురువు ప్రాణం తీయబోతుంటే ఒక అమ్మాయి కాపాడింది. ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, తనతోనే ఉంచుకున్నాడు. చిన్నప్పుడు వాడు తెంచిన తలకి వారసుడు మారి వాడు కూడా గురుని చంపాలనుకున్నాడు. అలాంటి వాడిని కూడా వాడితో అంచుకున్నాడు. ఈడెవడో తెలుసా, నా దాయాది. నన్ను సంపడానికి నా ఇంటికి వచ్చినావు కదా, నన్ను సంపే నుంచి పోవాలా? నువ్వు పొడిసి నేను చేస్తే నువ్వు బతుకుతావు, నువ్వు పొడిసినా కూడా నేను సావలేదనుకో, ఎలా సంపలో నేను పొడి చూపిస్తా? ఇప్పటి వరకు గురు ఎంత మందిని చంపాడు, ఎన్ని మొక్కలు నాటాడు లెక్కే లేదు. గంటలు కత్తి బోట్లో పడుకుని తిరుగుతుండవే. అబ్బే, ఈ కత్తి పొగిని ఆడుండదే, పోడు దిగతాదేవో చూస్తా. నీ పేరు మీద ఒకటి నాటకుండా చూసుకో, నన్ను సంపాలంటే భూములు చోటు ముడుచుకు రావాలరా. పాపం వాడు మోగోడు సార్. అయితే కళ్ళతో పోయా చూడవరా, బనే 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 చూడు. పట్ట పగలు నడి రోడ్ మీద ఒక నరికేసి వెళ్ళారు సార్. ఓ ఓ ఓ, ఎవరు నువ్వు? సరే, డాక్టర్ సత్య, మొన్న జిహెచ్లో కొత్తగా జాయిన్ డాక్టర్ని. చెప్పు సార్. చావు బతుకుల్లో ఉన్నాడని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడాను సార్. హాస్పిటల్ లోపలికి వచ్చి మరీ అతన్ని చంపేసి వెళ్ళారు సార్. ఎవరో నడితే ఎవరో గురువు మనుషులు అంటున్నారు సార్. ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తావు? గురువు సార్. ప్రతి ఒళ్ళు ఇలాగే వస్తారు, కంప్లైంట్ ఇస్తారు. ఇచ్చిన నెక్స్ట్ మినిట్టే మా అమ్మను బెదిరించారు, మా చెల్లెని ఎత్తుకుపోయారని కేసు వాపసు తీసుకుంటారు. నువ్వు అలా తీసుకోగా? నేను కంప్లైంట్ ఇస్తా. ఇచ్చాక పైనుంచి ఫోన్ వచ్చింది, కింద నుంచి ఫోన్ వచ్చింది, ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు అని చెప్పేసి మీరు యాక్షన్ తీసుకోకుండా ఉండరుగా. రైట్. ప్రిస్క్రిప్షన్ లాగా కోడిగా తిరిగేసిన ట్రాయ్కు అర్థమయ్యే ట్రాయ్. చదవండి సార్, మీకు అర్థమవుతుంది. వచ్చేస్తారు. ఎంతమంది చూడలే? ఇంకెన్ని రోజులు పడుతుంది? చూసుకోండి ఏదన్నా కూడా. సరే, మందులు త్వరగా పంపించేయండి. నమస్తే దేవరాజు. బావున్నావా? బావున్నా. ఏం దేవరాజు, ఎట్లా వచ్చినావు? గురువు గారితో మాట్లాడాలి. గురువుతోనా? గురు చిన్న పనిలో ఉన్నాడు, వెయిట్ చేయి. ఏం సబ్బు ఆడుతుంది అవే? ఇంకో పని నీళ్ళు పోసుకుందా. నేను కలవడానికి ఇన్స్పెక్టర్ దేవరాజ్ వచ్చాడు. అట్లారే సేయ్,
అన్నా మన కుర్రోళ్ళు ఏదో చేశారని ఒక అతను స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయాడు. మ్యాటర్ అయితే చాలా సీరియస్, ఆ విషయం మీకు చెబుదామని వచ్చాను. తినేటప్పుడు మాట్లాడకూడదు, నోరు మూసుకుని తినో. సరే అన్నా. అవును, నోరు మూసుకుని ఎట్ట తినేదని ఎవరు అడగరా? ఊరికి నేను జోక్ వేసినా ముక్క. హేరా, అమ్మ ఎలా ఉంది? అమ్మ బాగానే ఉంది, నీకోసం వెయిటింగ్. ఒక్క ట్రైన్ ఎక్కవో లేదో బాగా అక్కడ కారు పంపించాడు. నా కారు పంపిస్తున్నాను, మీ అక్కని జాగ్రత్తగా తీసుకెళ్ళమని ఫోన్ల మీద ఫోన్లు. భావాగ్ని మీద అంత ప్రేమ. ఎవరికి? మీ బావకే. నా పిల్లా ఊరు వెళ్ళిపోయిందని ఈ పాటికే నాలుగు బీర్లు వేసేసి ఉంటాడు. నేను ఊరికి తిరిగి వెళ్ళేటప్పటికి నాకంటే పెద్ద కడుపుతో ఉంటాడు చూడు. ఏంట్రా ఈ పిల్ల రౌడీ ఇలాగా విజిలేస్తుంది? రౌడీలానా? ఈ విజిల్ పిచ్చపాపలేడు. అక్కడ విజిల్ మహాలక్ష్మి అంటే ఈ ఊళ్ళో తెలియనాడే లేడు. పాపకు మంచి ఫాలోయింగ్ ఉంది అక్కడ. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా డ్రైవ్ చేయండి. సీట్ బెల్ట్ వేసుకోండి. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, వాయిస్ సౌండ్ స్వీట్ ఉందా? నడుపుతున్నాడు, వెంటలాడు. అరే ఓకే, కొంచెం చూసుకోరా. బెల్ట్ పెట్టుకో. ఏంట్రా ఇంత కడుపు మీద? బెల్ట్ పెట్టుకో. వచ్చాను, కారులోనే డెలివరీ అయిపోయేది. ఎవర్రా వాళ్ళు? చెప్తా. అమ్మకేం తెలియకూడదు, నువ్వేం వాక్కు సరేనా? చెప్పనులే. మా రా 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 రా
ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానమ్మా. ఏంటి మొహంత చెవుట్లు పెట్టే? రే నడిపించి తీసుకొచ్చినట్టుంది, కార్లోనే తీసుకొచ్చావుగా. అమ్మా అమ్మా అమ్మా, ఏం కాలేదు. అదే కదే, బాగున్నాను. రే సత్య, నువ్వైనా చెప్పరా ఏం జరిగిందో. అమ్మా అమ్మా అమ్మా, పద రాగానే ఏంటమ్మా ఎంక్వైరీలో, ఒక కాఫీ పెట్టిద్దు పద. నేను చెప్పాను కదా వాడి విషయంలో తలదూర్చొద్దని, మీ అక్క కడుపుతో ఉంది. ఈ యాక్సిడెంట్ జరుగుంటే 3 ప్రాణాలు, అర్థం చేసుకో. నువ్వు కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్ళుంటాడు. కష్టపడి చదివి టాప్ ర్యాంక్ తెచ్చుకుందావు. ఎవరు అంత ఈజీగా డాక్టర్ కాలేరురా సార్. అందుకని నేను కాపాడిన వాడిని నా కళ్ళ ముందే చంపేసి వెళ్ళిపోతే నన్ను చూస్తూ వదిలేయమంటారా? రే, డాక్టర్స్ అంటే కైండ్నెస్ కంపాషన్, కోపం కాదు. తగ్గించుకో, వాళ్ళు రౌడీలు, వాళ్ళు అలానే ఉంటారు. ముందు కంప్లైంట్ వాపస్ తీసుకుని నీ పని మాత్రం చూడు. సార్ నాకేం జరిగినా సరే కంప్లైంట్ వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు. నా పని నేను చేస్తున్నాను, పోలీసులు కూడా వాళ్ళ పని చేయనివ్వండి ప్లీజ్. సత్య సత్య, నా మాట విను. ఇప్పుడున్న పోలీసులు గురువు కోసమే పనిచేస్తారు. సరైన ఆఫీసర్ ఒకటి వస్తాడు, అప్పుడు కంప్లైంట్ ఇవి న్యాయం తప్పక జరుగుతుంది. సార్ అప్పుడు దాకా నేను వెయిట్ చేస్తూ ఉండలేను సార్. నువ్వు వెయిట్ చేయలేవు, కానీ వాళ్ళు భయపడుతున్నారు. ఎవరు? హాస్పిటల్లో చనిపోయిన అతని భార్య, పిల్లోడు. ఆ డాక్టర్ ఎవడో కంప్లైంట్ ఇచ్చాడంట కదా, వాడికి నీకు ఏంటి సంబంధం అని అడుగుతున్నారంట. ఈ పిల్లోడు వాడికే పుట్టాడా అని కూడా అడుగుతున్నారంట. పాపం వాళ్ళు మామూలు మనుషులు. అప్పుడే చెప్పాగా, ఏమైంది? పెద్ద పుడింగిలా మాట్లాడు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పినట్టు వినాలి, పోలీస్ స్టేషన్కి వెళ్తే పైన కింద మోసుకొని ఉండాలి. కేసు వాపస్ తీసుకోనని కంప్లైంట్. టైం వేస్ట్, పేపర్ వేస్ట్. ఏమన్నావు? ఆడి నుంచి వచ్చింది ఫోను, ఈడు చెప్పాడు ఆడు చెప్పాడు వదలద్దన్నావు కదా, ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఫోను? డై, మళ్ళీ స్టేషన్కి వచ్చామంటే కాళ్ళు ఎరగొడతాను. చెప్పండి అడికే. ఓకే సార్, బై. చెప్పరా? లేదు, టైం వేస్ట్ చేయడానికి వస్తాను. వాడికి పుట్టిందా ఏంటి? బర్లోకి దిగి వీరత్వం చూపించచ్చు కదా. బర్లో దిగితేనే వీరత్వం కాదు, దెబ్బలు తగిలిన ప్రాణాలు కాపాడటం కూడా వీరత్వమే. బానే మేనేజ్ చేస్తున్నా. రాయలసీమలో అన్న ఎద్దును కొట్టే పోటీనే లేదు. పైనున్న 2 బటన్లు విప్పేసి జుట్టు కొంచెం చెరిపేసి వాకింగ్ స్టైల్ కొంచెం మెయింటైన్ చేస్తే నువ్వు కూడా హీరో మెటీరియలే. ఏంటమ్మా? ఏం లేదు.
చెప్తూ వెళ్ళి చాలాసేపు అయింది. వదులుతావా? ఏం లేదు, కర్నూలు గత్త నుంచి కాపాడిన ఒంగోలు గత్తనే రేడియోలో ప్రోగ్రామ్ పెట్టావుగా. అలా చెప్పను, ఈ రోజు వరకు విజిల్ మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఎయిర్లో ఉండేది, ఇప్పుడు విజిల్ మహాలక్ష్మి ఎయిర్లో ఉందని చెప్తా. హే, సేఫ్ చేసావు కదా, దా ట్రీట్ ఇస్తా, బయటకి వెళ్దామా? ఎక్కడికి? కాఫీ షాప్ కా? ఏ, అమ్మాయిలు అడిగితే కాఫీ షాప్కేనా? మందేద్దామా? నువ్వు మందు, నువ్వు మందే టారోస్ హాస్పిటల్లో చూశానుగా, మందేస్తా. సరే, కాఫీ షాప్. మామూలుగా అబ్బాయిలు అమ్మాయిల వెనుక విజిలేస్తూ వెంట పడుతూ ఉంటారు, కానీ వీడు విజిలేసే అమ్మాయి వెంట పడుతున్నాడు, చూసావా? ఓ, గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. నిన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాగా. ఓ, వెళ్ళొచ్చుగా. ఏమా, హలో ఉన్నాయి? బాగున్నాను సార్. నో ప్రాబ్లం, ఒక టూ డేస్లో అంతా ఓకే అయిపోద్ది. సరేనా? ఓకే సార్. గుడ్. ఏమో డాక్టర్, ఏం అర్థం ఉండలేదు, ఇప్పుడే సెలైన్ పెట్టాను. పాపం చూసుకోండి. వెళ్ళి డ్రిప్ తీసేయండి. చంపడం మందులు తయారు చేస్తున్నారు సార్. మెడికల్ గైడ్ లైన్స్ ఎండోటాక్సిన్ లెవెల్ 0.5% ఉండాలి సార్, కానీ 2.5% ఉంది సార్. రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా పర్చేస్ చేయడానికి ఎవరు సార్ పర్మిషన్ ఇచ్చింది? చెప్తాను, ఇలా పక్కకి రా. ఇష్యూని పెద్ద చేయదు సత్య. ఈ కంపెనీ ఎవరిదో తెలుసా? గురువు వాళ్ళ బినామీ రవిది. వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయలేం. దయచేసి నా మాట విని ఇష్యూని ఇక్కడితో వదిలేయి. వాడిని మనం ఎదిరిస్తే ఈ హాస్పిటల్ ఉండదు, మనం ఉండం. లోపల ఇద్దరు పిల్లలు చనిపోయారు. ముగ్గురు పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ఇప్పుడే సార్. గుడ్ మార్నింగ్ అంకుల్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అంది. అంతలోకే వెళ్ళిపోయింది. ఇప్పటికీ సైలెంట్గానే ఉన్నాం సార్. దీని ఎలాగ వదిలేద్దామా సార్? ముగ్గురు పిల్లలు చనిపోయారు, చాలామంది చావు బతుకుల్లో ఉన్నారు, పిల్లలు ప్రాణాలతో బిజినెస్ చేస్తున్నారు సార్. కానీ మనకు మాత్రం కోపం రాకూడదు, ఎందుకంటే మనం డాక్టర్స్. డాక్టర్స్ అంటే కైండ్నెస్, కంపాషన్ మాత్రమే కదా. ఇప్పుడు ఏం చేద్దాం సార్? వీళ్ళకి ఏం చెప్దాం? ప్లీజ్ డోంట్ గెట్ ఎమోషనల్. ఇంతకు మించి మేమేం చేయలేం, వేరే హెల్ప్ చేసి చెప్దామా? చెప్పండి. కన్న వాళ్ళు వాళ్ళ పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారో అంతే నమ్మకంతో ఒక డాక్టర్ దగ్గరకు వస్తారు సార్. మనకెందుకు సార్ ఇస్తే? నన్ను కంట్రోల్ చేయకండి, వాళ్ళని తీసి వదిలిపెట్టను. యమన్ గాడ్ని ఫార్మా మాఫియాని నడిపిస్తోన్న రవి గురు బినామీయేనని, అతను చేసిన నేరాల్ని సాక్ష్యాధారాలతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు డాక్టర్ సత్య రుజువు చేశారు. రవికి గురు ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు అభియోగాలున్నాయి. కర్నూలు హాస్పిటల్లో కల్తీ మెడిసిన్ వల్ల ఒకేసారి 18 మంది చిన్న పిల్లలు స్పృహ కోల్పోయారు, అందులో ఇద్దరు మరణించగా 8 మంది పిల్లలు ప్రాణాపాయ స్థితిలో. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఒక్క రోజులో బయటకు వస్తా, అర్థమైందా? త్వరలో అన్ని సాక్ష్యాధారాలతో నిందితుల్ని అరెస్ట్ చేస్తాం. చిన్నారుల ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటన డాక్టర్ సత్య ద్వారా వెలుగులోకి వచ్చింది. సత్య, సత్య, సత్య. ఇప్పుడు కర్నూలు మొత్తం కలవరిస్తున్న ఒకే ఒక పేరు డాక్టర్ సత్య.
కర్నూలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫార్మా మాఫియాని అంత ముందించిన యంగ్ డైనమిక్ డాక్టర్ సత్యకి ఒక విసులేద్దామా? మామా, ఆ ఈ చెట్టుకి మధ్యన గ్యాప్ ఉండదే, ఈడ ఒక మొక్క నాటాలా. ఎప్పటిదాకా నువ్వు నాటిన మొక్కలకి నీకు డాక్టరేట్ ఇయ్యాలి గురు. డాక్టర్ అంటే గుర్తొచ్చినదే, ఓడి పేరేంది? సత్య. ఓడిని నేను చూడాలా. హలో హీరో. ఏంటి, ఇప్పటి వరకు ఈ ఊర్లో విజిల్ మహాలక్ష్మి పేరు ఫేమస్ తెలుసా? ఇప్పుడు సత్య కూడా ఫేమస్ అవుతుంది. ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నేను కూడా అసెంబ్లీలో నీ గురించే చెప్పా. ఏయ్, ఊరికే ఉండవా, అవసరం అదే? హాయ్ విజిల్, నీ ప్రోగ్రామ్ సూపర్. సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు? ఇప్పుడు కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఏంటి విషయం? అక్కడే ఉండు, డైరెక్ట్గా వచ్చి చెప్తాను. సరే చెప్పు, ఏదో చెప్పాలన్నావుగా. అదా, అది ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు కదా, దాని గురించే. ఇది ఆల్రెడీ ఫోన్లో చెప్పేశావు కదా, వేరేదేదో ముఖ్యమైన విషయం ఏదో చెప్పాలన్నా. తర్వాత చెప్తాను. ఓకే. తడతడమని విడియపు శబ్దం, పెదవంచుని వదిలెళ్ళది మౌనం. పిలిచావా? గలగలమని మాటల వర్షం, కురిపించదు కదనామది మేఘం. పెదవంచుని వదిలెళ్ళది మౌనం, గలగలమని మాటల వర్షం. ఎదురు రావాలంటే భయపడతారు, అట్లాంటిది నన్ను ఎదిరిస్తా. పంపిస్తుంటా కానీ ఇప్పుడు సత్య సత్య అని ఊరంతా కొత్తగా వినపడతా ఉండదే, అందుకే నేను వచ్చిన. అయ్యో, తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోతుండవే. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తావరా. Thank you.
డాక్టరు, నిన్ను నువ్వే కాపాడలేకపోతున్నావు, ఇంకా ఊరు నేను కాపాడతావు. ఈడ వినబడాల్సింది ఒకే ఒక్క పేరు, అది గురురా. పెద్దోళ్ళు సానా గొప్పలు డాక్టర్, ఎవడి సావు ఎవడి చేతిలో ఉండాదో ఎవడికి తెలియదని ఊరికి నిన్న చెప్పినారా? నా చేతిలో సచ్చేదానికి హైదరాబాద్ నుంచి వచ్చిండవు. మనిషి అన్నోడు బలంతో బతకాలా లేదు భయంతో బతకాలా, నీకు ఆ రెండు లేవే, దానికే కదా నువ్వు సస్తుండవు. ఏందే మంచి నీళ్ళు ఈడు ఈడికి ఎవడైనా మనుషులు ఇస్తారాపా? ఎవడీడు ఈ ఊర్లో మంచి వానలు పడి రెండేళ్ళు అవుతుంది, నేను నాటిన చెట్లే ఎండిపోతుండాయి. నువ్వు బతకాలంటే వాన పడతదులే. చెప్పానమ్మా వాడి విషయంలో తలదూర్చదని నా బిడ్డకు చెప్పినట్టు చెప్పానమ్మా, వినలేదే? వినలేదు. వీడి కళ్ళల్లో ఏదో కనపడుతోంది, వీడి కోపం వేరేలా ఉందమ్మా. అన్ని చోట్ల వాళ్ళు వెతుకుతున్నారు, వీడు బయట కనిపిస్తే అంతే. మొత్తం వీడిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండమ్మా, వీడు బతుకుంటే చాలు, బతుకుంటే చాలమ్మా. నా బిడ్డని డాక్టర్గా ఈ ఊరికి తీసుకొచ్చాను, ఇప్పుడు పేషెంట్ గా తీసుకెళ్లాల్సి వస్తుంది. కర్నూల్ గురు అన్న పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు తెలియని వాళ్ళు ఉండరేమో. అన్న గురించిరా, మైనారిటీ తీరక ముందే మర్డర్ చేసి జైలుకు వెళ్ళొచ్చిన గురు ఇప్పుడు కర్నూలు శాసించే స్థాయికి ఎదిగాడు. ఈ మధ్యనే రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడు. అతనికి పార్టీ అత్యున్నత స్థాయి నుంచి గౌరవించబోతుందన్న ఈ విషయం గురించి చర్చించడానికి అదే పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అడుసుమిల్లి వెంకట్రావు గారు మనతో ఉన్నారు. నమస్తే వెంకట్రావు గారు. నమస్కారం అమ్మా. చెప్పండి వెంకట్రావు గారు, దీన్ని మీరెలా చూడాలంటారు? చూడమ్మా, ఈ రోజుల్లో ఎవడికి ఏ పదవైనా ఇయ్యొచ్చు, దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇంట్లో కాసులు కోర్టులు కేసులో ఉంటే చాలు, ఏ కుర్చీలైనా కూసోవచ్చు. కానీ నేను మాత్రం ఊరికినదేలే. అతనికి పదవిస్తే పార్టీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేయటానికైనా సిద్ధమే. తొండ ముదిరితే ఊసర్ విల్లి అయినట్టు రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడన్నదే నిజమైంది. రౌడీగా ఎన్నో హత్యలు సెటిల్మెంట్లు కబ్జాలు చేసిన వాడు రేపు రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా వస్తే ఇంకెన్ని అరాచకాలు చేస్తాడు. ఒక మనిషిని చంపి మొక్కని నాటే అలవాటున్న గురువు నాటిన మొక్కని చూస్తే ఇవాళ ఒక వనమై కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా మీరే గట్టిగా బుద్ధి చెప్పాలి. మన మొక్కలు నాటినంత వీడియో తీసేసింది, మన నరికిన కథల్లో సగం కథలు నరికేసినది, మిగిలిన కథ నేరుగా చూపిద్దాం. ఆ బంగారాన్ని ఎత్తకరాని మామా.
ఏ డాక్టరా, మూతి మీద కొట్టిన దెబ్బలన్నీ తగ్గినాయా? మళ్ళీ వచ్చినవేమే, ఏమైనా మర్చిపోయినావా? ఈడే ఎన్నుండి పారిపోయి దాక్కున్నాడు, ఈడనకు నువ్వు దాక్కున్నా? ఈ బాగా సెదగొట్టి కొండారెడ్డి బుర్జి కడ ఏలాడదీసాం. ఈయన ఈడే కాపాడుకోలేడు, ఇంక నిన్నేం కాపాడతాడు? పోయి దాన్ని తీసురా. నేను ఇప్పటి వరకు జరిగిన ట్రైనింగ్ లో నువ్వే అన్నిట్లో టాప్ క్యాండిడేట్వి. నీకు పోస్టింగ్ ఎక్కడ కావాలో ఆప్షన్ ఏమైనా ఉందా? కర్నూల్. సర్జరీ తెలిసిన డాక్టర్ పోలీసు అడుగు వచ్చాడు, హద్దు దాటితే కోసేస్తాడని చెప్పు. నా కొడక కొడితే పరిగెత్తే నాడి పట్టుకోలేక పల్స్ మీటర్ పగిలిపోతుందని చెప్పు. ఇప్పుడు వరకు ఉన్న లెక్క వేరు, నేను అడుగు పెట్టిన ఈ క్షణం నుంచి లెక్క వేరు. వచ్చింది సత్య ఎంబీబీఎస్ కాదురా, సత్య ఐపీఎస్. ఊరికి పట్టిన రోగం వేరు, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు. ఆపరేషన్ స్టార్ట్.
గురు, ఆ డాక్టర్ గారు మళ్ళీ వచ్చాడు, మనం లోపలేశాడు. డాక్టర్ లోపలేడు ఏంద్రా? వాడు ఇప్పుడు డాక్టర్ కాదు గురు, పోలీస్గా వచ్చాడు. ఎవడైనా అడ్డం వస్తే తొక్కుంటూ పోవాలా? వాడు గుండాగల గాని మన బండా కొడుదరా సుబ్బారావు. వచ్చినావు ఏం పని నీకు? మా వాళ్ళు ఇద్దరు పంపించిన, మాట్లాడేదే లేదని వెనక పంపినావు. దానికే నేనే వచ్చిన. నేను నిల్చుండేదే గెలిచేదానికి కాదు, నిన్ను ఓడించేదానికే. కావాలంటే హైకమాండ్ తో కూడా మాట్లాడతా. నేను సత్యంత వరకు నీకు సీడు తక్కనివ్వను. రాజకీయాలకు పోతున్నాం కదా, ఎన్ను పుడి పుడిచేది నేర్చుకుంటా. గురు, ఇందాక చెప్తా ఉంటావే డాక్టర్ పోలీస్ అని, ఏంటది ఈ మూడ్లో ఉండి సరిగా ఇన్లా? అదే గురు, బుర్జు సెంటర్ దగ్గర వేలాడి తీసినావే ఆడే ఆ డాక్టర్ గాడు, ఆడిప్పుడు పోలీసే మనూర్కి వచ్చినాడు. రౌడీ రాజకీయ నాయకుడు అవడం మామూలెప్ప, ఈ డాక్టర్ పోలీస్ అవడం ఏంది? కొత్తగా ఉంది, ఆట బానే ఉంది, ఆడేద్దాం. నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామీ, నా సామీ. నువ్వు స్వామి స్వామి అంటే నా పెళ్ళి లెక్క చక్కంది రా సామీ, నా సామీ. సార్ ఏమైంది? నేను పట్టుకున్న లోపలేసిన వాళ్ళందరూ బయట గంతలేస్తున్నారు, ఎవరు వాళ్ళు బయటకు వదిలింది? ఒక్కరోజు కూడా కాలేదు. ఒక్కరోజా? హారపోటు కూడా కాలేదు సార్, ఇలా వెళ్ళారు అలా వచ్చేసారు. వాళ్ళు గురువు మనుషులు సార్, వాళ్ళని తీసుకొచ్చి లోపల ఎలా వేస్తామండి? ఈ స్టేషన్కి నేనే కదా హైయర్ ఆఫీసర్ని, వాళ్ళు వదిలే ముందు నాకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? మీకన్నా పెద్ద ఆఫీసర్లు ఉన్నారు కదా సార్, వాళ్ళ ఆర్డర్ ఇస్తే మేము వినాలిగా. ఆ మాత్రం తెలియదా ఏంటి మీకు, డాక్టర్ పోలీసులు అయితే ఇలాగే ఉంటుంది. వెళ్ళాటి పట్రా సార్. రే రే ఆగు సార్, గురువు మనుషుల గురించి మీకు తెలియదు, వాళ్ళని కొడితే చాలా డేంజర్. తీసుకురామని చెప్పాను సార్. నా మాట ఏమనండి, వాళ్ళు వస్తే పోలీస్ స్టేషన్ ఉండదు, మనం ఉండం, చాలా గొడవలు జరిగిపోతాయి సార్. బొట్టు పూలు పెట్టారు, ఇదేమన్నా నీ పెళ్ళమా? ఆయుధ పూజ కోసం పెట్టా. లాఠీ మనకిచ్చింది పూజలో పెట్టడానికి కాదు, దీంతో పూజ చేయడానికి. ఇప్పుడు నేను చేస్తాను చూడు పూజ. నా మాట వినండి, గురు మనుషులు పెట్టుకోవద్దు, చాలా డేంజర్. వినండి సార్ ప్లీజ్, మీ గురించి చెప్తున్నాను సార్. వాటితో పెట్టుకుంటే మీకే నష్టం. అయ్యో అయ్యో నాయనో, నన్ను కొడుతున్నారండి సార్. సార్ అయ్యో, నన్ను ఎందుకు కొడుతున్నారండి? నువ్వు కూడా గురువు మనిషివే కదరా. శ్రీనివాసన్ సార్, ఒక చెట్టు పైన 40 పావురాలు ఉన్నాయి, వాటిలో ఒక్క పావురాన్ని కాల్చితే ఎన్ని ఉంటాయి? 39 సార్. ఏంటి శ్రీనివాసన్, చిన్నప్పటి నుంచి కథ వింటున్నారు, అయినా లెక్క తప్పు చెప్తున్నారు? అన్నీ ఎగిరిపోతాయి, అది లెక్క. చూడండి సార్, వచ్చే రాగానే ఎలా కొట్టాడు చూడండి సార్. ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నీకు అపాయింట్మెంట్ ఇచ్చింది? తుపాకీ ఉంటే షూట్ చేస్తావా? పోలీస్ ఒడి మీద చెయ్యి వేస్తావా రాస్కెల్? హీరోయిజమా? ఇప్పుడు చూపించు నీ హీరోయిజం ఎస్పీ గారి దగ్గర. సార్ మిమ్మల్ని కూడా కొట్టేశాడు.
గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది ప్రజలకి సేవ చేయడానికి, గురువు అండర్ వేర్ అవుతడానికి కాదు. నెత్తి మీద మూడు సింహాలు పెట్టుకుని కుక్కలా బతడానికి సిగ్గులేదు. నీ ఇలాంటి వాళ్ళు ఇలా ఉండబట్టే అలాంటి చిల్లర నా కొడుకులు అలా ఎగురుతున్నారు. శ్రీనివాసన్ సార్, ఫాక్స్ ఇవ్వండి. ఓకే సార్. యూఆర్ ఆల్రెడీ సస్పెండెడ్. నువ్వు అక్రమంగా లంచం తీసుకుని సంపాదించిన ఆస్తులు బంగారం అన్నిటికీ ఎవిడెన్స్ ఇందులో ఉంది. డ్యూటీలో జాయిన్ అవ్వక ముందే సీనియర్ జూనియర్ ఎవడి మీద యాక్షన్ తీసుకొచ్చనే ఆర్డర్తోనే కర్నూలుకి పోస్టింగ్ తీసుకున్నాను. బకెట్లో నీళ్లు నిలవాలంటే ముందు దానికి ఉన్న బొక్కల్ని పొడచాలి. రౌడీల్ని కంట్రోల్లో పెట్టాలంటే ముందు నీలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఆఫీసర్స్, సల్యూట్ చేసే చేతులు ఎప్పుడు పైన ఉండాలి. క్రైమ్ మన కంట్రోల్లో ఉండాలి. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే లోపల ఉండాలి. అది రౌడీ అయినా సరే పోలీస్ అయినా సరే. శ్రీనివాసన్ సార్, బండి తీయండి. వెల్కమ్, నమస్తే. నేను మీ విజిల్ మహాలక్ష్మి. చెప్పండి, మీకు ఏ పాట కావాలి? నేను సత్యను మాట్లాడతా ఉండా. సత్య సినిమా నుండి ఓ పాట ఎత్తావా? సచ్చిన వేణు. పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి, అరేంజ్ చేయండి. ఓకే సార్. మహా, వి నీడ్ టు స్టాప్ ది షో రైట్ నౌ. పోలీసులు వచ్చారు. పబ్లిక్ ఏదో అనౌన్స్మెంట్ ఇవ్వాలట. లేదు, వి హావ్ టు గెట్ గోయింగ్. దే ఆర్ వెయిటింగ్. వి నీడ్ టు అండర్స్టాండ్. అది కా ఎఫ్ఎంలో ఇప్పటి వరకు సినిమా పాటలు వినుంటారు, క్రికెట్ స్కోర్ వినుంటారు. కానీ మొట్టమొదటిసారి మీకోసం ఒక విషయం మాట్లాడటానికి వచ్చాను. నాకోసం 2 నిమిషాలు టైం కేటాయించండి. నా పేరు సత్య. ఇంతకుముందు ఒక డాక్టర్గా ఇదే ఊరు వచ్చాను. ఒక ప్రాబ్లం వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఎవ్వరూ ఏ యాక్షన్ తీసుకోలేదు. అందుకే యాక్షన్ తీసుకునే ప్లేస్ నేనే వచ్చాను. ఐ హవ్ జస్ట్ టేకెన్ చార్జ్ ఆస్ ద డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కర్నూల్. ఇప్పుడు దాకా ఇక్కడ జరిగే తప్పుల్ని ఆపి అడిగేవాడు ఎవ్వడో లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను వచ్చాను. ఎవ్వరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. K4 పోలీస్ స్టేషన్, మధుర్ నగర్. ఇది కేవలం ఒక ఎర్ర పెయింట్ వేసిన ఇటుకల బిల్డింగ్ మాత్రమే కాదు. మీ ఇంటికి మరో అడ్రస్. నన్ను మీ ఇంట్లో వాడిగా, ఓ బ్రదర్గా, మీలో ఒకడుగా అనుకోండి. ఒక్క కంప్లైంట్, ఒకే ఒక్క కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటాను. లేకపోతే క్యాప్ తీసి పక్కన పెట్టెళ్ళిపోతాను. ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా రౌండ్ ద క్లాక్ డ్యూటీలో ఉంటాను. అండ్ మై డియర్ గ్యాంగ్స్టర్స్, ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్. వీలైతే మారిపోండి, లేకపోతే పారిపోండి. ఇక నుంచి ఊళ్ళో ఎవడన్నా తప్పు చేయాలనుకుంటే వాడిని వెతుక్కుంటూ వచ్చి మరీ వాడి తోక కత్తిరిస్తా. ఏరా, మనోళ్ళకి ఎవరికైనా తోకలు ఉన్నాయా? అమ్మయ్యా, నాకు లేదు, నేను తప్పించుకున్నా. అవును, మన మీద ఎవడైనా కంప్లైంట్ ఇస్తాడా? ఎవరెవరు సార్? ఎవరికంత దమ్ముందప్ప? ఎరా, ఎవరికైనా దమ్ముందా? అంటే చెప్పలేను సార్, మీరు రేడియోలో మాట్లాడారు కాబట్టి ఎవరైనా ధైర్యం తెచ్చుకొని వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఇచ్చేది సార్. సారు, నేను కంప్లైంట్ ఇయ్యాలా? ఎవరికి ఇయ్యాలా? కంప్లైంటా? ఏ రా, ఏంటి, ఎవరి మీద కంప్లైంట్? రా కూర్చో. పర్లేదు సారు. పర్లేదు, కూర్చో, చెప్పు ఎవరి మీద కంప్లైంట్? నా ఫ్యామిలీ అంతా సేఫే కదా సారు, కంప్లైంట్ తీసుకున్నాక వదిలేరు కదా. మీ పేరేంటి? నా పేరు బాబు సార్. బాబు, నేను కంప్లైంట్ తీసుకుని వదిలేశానంటే నా ప్రాణం వదిలేసినట్టే, ధైర్యంగా చెప్పండి. నాకు చాలా కంప్లైంట్లు ఉన్నాయి సారు.
బేసిక్ గా షుగర్ కంప్లైంట్ ఉంది సార్ తినక ముందు 60 తిన్న తర్వాత 200 ఉంటుంది సార్ మాటి మాటికి ఉచ్చు వస్తుంది సార్ స్వీట్లు చూస్తేనేమో తినాలని ఆశగా ఉంటుంది కానీ తినలేకపోతున్నాను సార్ సరిగా నడవలేకపోతా ఉండా హరికాలలో ఆనెలు ఉంటాయి సార్ ఒకవైపు లాగుతా ఉండాది ఇట్లాంటి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సార్ సార్ ఇవన్నీ తగ్గేదానికి మీ దగ్గర ఏదైనా ఒక్క టాబ్లెట్ ఉంటే ఇవ్వండి సార్ సార్ నువ్వు ఇక్కడ డాక్టర్ గా ఉంటే మా దగ్గర నుంచి నీకు ఇలా రోజుకి 10 కేసులు వస్తాయి నువ్వు చొక్కా మార్చినంత మాత్రాన ఇక్కడ చర్చాన్ని మార్చలేవు ఇక్కడ గురు పెట్టిందే చట్టం గురు అంటే పౌరుషం గురు అంటే భయం ఏమనుకున్నావు ఏమయ్యా దేవా నువ్వైనా చెప్పాలి కదయ్యా అవును నువ్వేందో కాలుస్తావంట కదా రా 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 ఈడ కాల్చు నన్ను ఈడ కాల్చు ఈడ కాల్చు నవ్వు వస్తుంది కదా పర్లేదు నవ్వు నవ్వు వాడు నన్ను మాత్రం ఎగతాళి చేసేలేదు మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఎగతాళి చేసేలేడు ఏ రోజైనా నువ్వు వేసుకున్న యూనిఫామ్కి తీసుకున్న జీతానికి న్యాయంగా డ్యూటీ చేసావా ఒకప్పుడు బీట్ కానిస్టేబుల్ సైకిల్ మీద రావడం చూసి రౌడీలు గూండాలు పారిపోయి దాక్కునేవారు ఇప్పుడు రౌడీల్ని గూండాలని చూసి పోలీసు వాళ్ళు పారిపోతున్నారు ఏనుక్కి దాని బలం తెలియక బడ్డీ కొట్టి దగ్గర అడుక్కుదన్నట్టు నీలాంటి వాళ్ళు ఎవరు పడితే వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఎవర్రా నువ్వు చదువుకోవాల్సిన వయసులో స్కూల్కి వెళ్ళకుండా అక్కడికి వచ్చి తీస్తున్నావు పాపం వాడు మాట్లాడాడు సార్ వినిపిస్తుంది కూడా నేను మాట్లాడగలను సార్ మీ రేడియోలో మాట్లాడింది నేను విన్నాను సార్ నేను టీ ఇవ్వడానికి రాలేదు సార్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను కంప్లైంటా ఎవరి మీద చెప్పు మా నాయన గురువు దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు సార్ చంపేసినారు సార్ మా నాయన సైకిల్ కొనిస్తానన్నాడని ఆయన కోసం పోయినా సార్ నా కళ్ళ ముందే గురు మనుషులు ఎవరినో దారుణంగా పొడిచి చంపేసినారు సార్ ఎవడో చూడండి భయం వేస్తుంది నాయన పిల్లకాయలు నామలేవు మీ నాయన నిన్న సైకిల్ సెలెక్ట్ చేసుకోమన్నాడు పదా లేననుకుని తమ్ముడు తీసుకుపోతున్నారు తమ్ముడు కోసం నాయన పోయినాడు తమ్ముడితో పాటు మా నాయన్ని కూడా చంపేసినారు సార్ నేను చూసిన ఓడికి ఇంకో కొడుకు నిన్ననే అడు మో కొడుకురా సోలు కూడా వినబడవా ఆ రోజు నుంచి తమ్ముడు లాగే నేను మూగోడ్లా బతుకుతున్నా ఇన్నాళ్ళు నువ్వు ఒక్కడవే మోగొడవు కదరా ఈ ఊరంతా మోగదే ఇప్పుడు నువ్వు మాట్లాడటం మొదలు పెట్టావు కదా ఇక్కడ చూడు ఊరంతా మాట్లాడుతుంది చంపుడు వంటి సరిగ్గా చూస్తే గుర్తుపట్టగలవా గుర్తుపడతాను సార్ రా
నిన్న రేడియోలో మాట్లాడినాడు, అందరిలాగే ఈయన కూడా మాట్లాడి వెళ్ళిపోతాడనుకున్నా. ఈయన వేరే నిజమైన పోలీస్ ఆఫీసర్. ఈయన్ని కన్న తల్లి యాడున్న సల్లగా ఉండాలా. ఇదేమైనా గొప్ప విషయమా? పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, దానికి ఎందుకు అంత పొగుడుతున్నారు? మీకు తెలీదమ్మా, వీళ్ళంతా కరుడు గట్టిన రౌడీలు. వాళ్ళని ఎదిరించడానికి ఒకడు వచ్చినాడు. ఇప్పటి వరకు ఈ ఊరు పురిటి నొప్పులతో విలవిల్లాడింది. ఇప్పుడే ఒక మొగబిడ్డ పుట్టినట్టున్నది. ఊరంతా నా కొడుకు గురించే మాట్లాడుకుంటున్నారు. విన్నావా? చూశాను, గర్వంగా ఉందిరా. ఒక్కడిని కూడా వదలదు. శ్రీనివాసం మీరే కదా? అవును సార్, మీరే కదా నన్ను రమ్మంది. ఎందుకు రమ్మన్నారో ఒకసారి కనుక్కొని చెప్తే నేను వెళ్తా. శ్రీనివాసన్, మీకు ఒక పని చెప్పాను, అక్కడేం డిస్కషన్? సారీ సార్. సార్ సార్ చొక్కా మార్చేసినంత మాత్రాన అన్ని మర్చిపోతారా? ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏడుస్తూ కూర్చోవాలా? మరి ఇంకేం చేయను? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా ఫోక్ సాంగ్ అడిగితే నేను సాడ్ సాంగ్ వేస్తున్నాను. ఫ్లోలో విజిల్ కూడా రావట్లేదు తెలుసా, ఉట్టి గాలి వస్తోంది. అప్పుడు నా లైఫ్లో అన్నీ ఉండేవి, వెళ్తూ వెళ్తూ అన్నీ తీసుకెళ్ళిపోయావు. నాకేమీ లేకుండా చేసావు. ఇటు చూడు, నా మొహం చూడు. స్టేషన్ దాకా వచ్చావు, మైక్ సెట్ చేసి వచ్చాను. ఒక్కసారి ఒక్కసారైనా తలెత్తి చూసావా నన్ను? చూసా. డార్క్ బ్లూ జీన్స్, వైట్ టీషర్ట్, మీదకు డెనిమ్ షర్ట్, హెయిర్ లూజ్గా వదిలేసావు. చేతికి ఇప్పుడు ఒక హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటావే క్యూట్గా, అది మాత్రం మిస్సింగ్. ఇవన్నీ చూసావా? ఎలా? పోలీసు అడుగుళ్ళు వెనకాల కూడా ఉంటాయి. నీకు విషయం తెలుసా? ట్రైనింగ్లో విజిల్ సౌండ్ విన్నా, చెట్టు పైన కోయిలు కూస్తున్నా, అంతెందుకు? ఇంట్లో కుక్కర్ సౌండ్ విన్నా సరే నువ్వు గుర్తొచ్చేదానివే. నిన్న ఎలా మర్చిపోతానా? నిజమా? ఒట్టు. అవును, ఆ రోజు చివరిగా కలిసినప్పుడు తర్వాత చెప్తా అన్నావు కదా, చెప్పు. అది నీకు ఇంకా గుర్తుందా? 2 సంవత్సరాల తర్వాత కూడా. 2 సంవత్సరాల 3 నెలల 8 రోజులు ఈ రోజుతో. ఎలా? అది సరే, ఇప్పుడైనా చెప్పు. అది రేడియోలో 2 ముక్కల్లో చెప్పాల్సినవి 2 గంటలు మాట్లాడతాను, కానీ ఇప్పుడు ఆ 2 ముక్కలు కూడా ఇక్కడే ఆగిపోతున్నాయి. హే, ఇప్పటి వరకు ఎవరెవరి కోసమో సాంగ్స్ వేశాను, ఇప్పుడు ఈ విజిల్ మహాలక్ష్మి కోసం ఒక సాంగ్ వేసుకోనా? ఈ డిఎస్పీ కోసం ఓ డిఎస్పీ సాంగ్. ఓకే బాయ్. రహీం సార్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. మన డీన్ రాబర్ట్ సార్ని కలవాలి. రాబర్ట్ సారా? ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు కదా. ఏంటి సార్ మీరు అనేది? అవును సార్, ఆయన యాక్సిడెంట్ జరిగి చనిపోయారు. ఒక గ్లాస్ నీళ్లు తాగి నిజం మింగేయాలనుకోకండి. ఈ హాస్పిటల్ యాక్సిడెంట్ అంటే ఏంటో నాకు తెలుసు.
చెప్తున్నప్పుడే అబద్ధం తెలిసిందిగా, మరి అలాంటప్పుడు ఎందుకు అడుగుతున్నారు? మీలా డాక్టర్ కోట్ విప్పేసి కాకి చొక్క వేసుకుని వచ్చే ధైర్యం మాకు లేదు సార్. నాకు ఫ్యామిలీ ఉంది. నా పేరు గురు. పిల్లోడికి కొంచెం బుద్ధి చెప్పి పెంచబడలే, తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నాడు. ఆ రోజు వాడు పానం పోవాల్సిందే. జస్ట్ మిస్, ఇంకో తూరి నా దారి గడ్డొచ్చినాడు. ఆడి తల నరికి తుంగభద్ర నదిలో ఇసిరేసి పోతా ఉంటా. నువ్వే నా గురువు అంటే నేనే నిన్ను కలవాలనుకున్నాను. నీకు విషయం తెలుసా? వాడు డాక్టర్ చదవాలని వాళ్ళ నాన్న ఆశపడ్డారు, వాడు పోలీస్ అవ్వాలని నేను ఆశపడ్డాను. ఆ రోజు నువ్వు వాడిని కొట్టినప్పుడు వాడు వేసుకున్న డ్రెస్ వేరు, చదివిన చదువు వేరు. ఇప్పుడు వాడు చదివొచ్చిన చదువు వేరు, వేసుకున్న డ్రెస్ వేరు. తప్పెవడు చేసినా వాడి మోకాళ్ళు విరగ్గొట్టమని చెప్పాను. వాడికి సత్యాన్ని పేరెందుకు పెట్టామో తెలుసా? వాడెప్పుడు సత్యం వైపే నిలబడాలని. ఒకే ఒక్క కేసు ఓపెన్ చేశాడు, అంతలోనే నాతో మాట్లాడడానికి మార్కెట్దాకా వచ్చావు. తుపాకీ నుంచి బుల్లెట్ బయటకొస్తే దాన్నెవ్వరూ ఆపలేరు. మళ్ళీ నేను నిన్ను కలుస్తానో లేదో జాగ్రత్తగా ఉండు. ఆ బ్యాగ్ ఇవ్వు. తప్పకోవయ్యా. ఇదంతా ఇరవనిత కేటగిరి సినిమాలో విజయశాంతి ఉండలా అట్టన్ టైప్ బిడ్డ సౌ కల్లారా చూడాలి కదా పాపం బతకని. వేస్ట్ ఫ్యాక్స్ పేపర్ బొక్క. సార్ దేవరాజ్. సార్ ఏంటది? ఏం లేదు సార్, ఇవన్నీ జస్ట్ ఫార్మాలిటీస్. ఎప్పుడు వచ్చేవే? ఎవరైనా వచ్చి మీ జోన్లో దాక్కున్నారని అన్ని స్టేట్ల నుంచి అడుగుతుంటారు. వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు సార్? తీయండి. అది వేస్ట్ సార్. తీయమని చెప్పాను. క్రిమినల్స్ ఫైల్స్ రికార్డ్స్ బయటికి తీయండి. అవన్నీ వేస్ట్ అని పడేశాను సార్. ఫైల్స్ పడేశారా సార్? నేను ఫైల్ చేశాను సార్. అబే ఓ కొనే తో. ఎవడో ఒకడు మ్యాథ్ అయ్యకుండా ఇక్కడ ఇన్ని పావురాలు ఉండవు. సెల్ ఫోన్స్ వల్ల మన పని ఎంత ఈజీ అందో చూసావా? ఒకే ప్లేస్ నుంచి వేరే స్టేట్స్కి ఇన్ని ఫోన్స్ వెళ్ళినాయి అని కంట్రోల్ రూమ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడి నుంచే యూనిఫామ్ వేసుకున్న ఒక్కరోజు కూడా సరిగ్గా పనిచేయలేదు కదా, అంత కలిపి ఈరోజు చేద్దు కానీ. ఏంటి నేను ఫోర్సా సార్? కనపడపోతాం. కనపడాలనే కనపడ్డానక వచ్చేస్తున్నారు సార్ వెపన్స్ తో. మనం షూట్ చేద్దాం. వెపన్ యూజ్ చేయొద్దు,
నాకు అందరు ప్రాణాలతో కావాలి. వెపన్స్ యూజ్ చేద్దా. పాన్ ఇండియా సినిమా చూసుంటావు, పాన్ ఇండియా రౌడీస్ని చూసావా? సంబంధించిన స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి, ఎవరి స్టేట్ గార్డ్ని ప్యాక్ చేసి పంపండి. ఓకే సార్. ఈ బిల్డింగ్ ఎవరి పేరు మీద ఉంది? సత్యగడి మన ఫారెస్ట్ బంగ్లో మీద రైడ్ చేసి మనందరినీ ఎత్తుకుపోయినాడు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మనం ఏం చేయబోతున్నాం కాదు, నువ్వేం చేయాలో అడుగు. ఎప్పుడైతే నేను రాజకీయాల్లోకి పోవాలని డిసైడ్ అయినాను, అప్పుడు నా ఇల్లీగల్ ప్రాపర్టీస్ అన్ని నీ పేరు మీద రాసి పెట్టేసిన. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, హార్ట్ అటాక్ అని చెప్పి ఆసుపత్రి పోయి బెడ్డేసుకుని పడుకో. ఆడ ఉన్నన్ని దినాల్లో రామకోటి రాసుకో, నర్సులతో పూసుకోమాక, మిగతాది నేను చూసుకుంటా. హార్ట్ అటాక్ అని తెలిస్తే ఆడేం పీకలేడు, రెస్ట్ తీసుకుందాం. డాక్టర్ రౌండ్స్కి వస్తున్నారు, మీరు సైలెంట్గా ఉండండి. అలాగే. అంత రెడీగా ఉందా? బ్లడ్ రిలేషన్ దగ్గర సైన్ తీసుకున్నారా? పేషెంట్ కానీ స్టిచ్ చేయండి, వెంటనే ఆపరేషన్ చేయాలి. ఓకే సార్. ఆపరేషనా? నువ్వు ఒరిజినల్ డాక్టరా లేక డూప్లికేటా? ఆపరేషన్ అంటే ఆపరేషన్ మ్యాటర్ తెలియక డూప్లికేట్ నా కొడుకులకి అన్ని డూప్లికేట్ గా కనపడతారా? నిన్నలా పరిగెత్తిచ్చింది నీ హార్ట్ బీట్ పల్స్ రేటు చెక్ చేయడానికి. ఈ రేంజ్ లో పరిగెడుతున్నావు అంటే మంచి ఫిట్ గానే ఉన్నావు. రే, నువ్వు మామూలు పోలీసు దగ్గర అయితే హార్ట్ అటాక్ అని చెప్పి తప్పించుకోవచ్చు, కానీ ఇక్కడ డాక్టర్ నేనే, పోలీసు నేనే. డాక్టర్ పోలీస్ పోరా లోపలికి. వాడు మన్నర్ నీ రవి నీ లోపలేసి ఉండొచ్చు. నేను గురురా, నేను కొట్టిన ఒక్కొక్క దెబ్బ వాడెబ్బ వాడి తల్లోనూ మనసులోనూ ఉంటుంది. మన దగ్గరికి ఇంత తొందరగా రాడు. వాడు వస్తున్నాడన్నా.
రే, స్కూల్లో చిన్నపిల్లలు గొడవ పెట్టుకుని టీచర్ కంప్లైంట్ చేసినట్టు వెళ్ళి మా అమ్మకు కంప్లైంట్ చేసావంట. అదే నేను కంప్లైంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను చెప్పానుగా, మన స్టేషన్కి వచ్చి చెప్పానుగా, చిన్నపిల్లాడిలాగా. ఒక మెయిన్ ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు షుగరు బీపీలు అన్నీ కంట్రోల్లో పెట్టాలి. షుగర్ మన్నరు, బీపీ రవి, రెండు కంట్రోల్లో పెట్టా. నెక్స్ట్ నువ్వే. నేను పోలీస్ యూనిఫామ్ వేసుకున్న మరుక్షణం నుంచి నీకు నిద్ర పడుతున్నట్లేదు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కళ్ళ కింద నల్లగా ఉంది. పర్లా, ఓ స్ట్రాంగ్ స్లీపింగ్ టాబ్లెట్ రాసిస్తా, అంతా సెట్ అయిపోద్ది. క్లోనాఫిట్, ఇది మామూలుగా మెడికల్ స్టోర్లో అడిగితే ఎవరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అడుగుతారు. ఇది వేసుకుని శుభ్రంగా పడుకోమని చెప్పు. తర్వాత అలాగో పడుకోలేడు. రే, నువ్వు కొట్టిన దెబ్బ ఎక్కడా ఉంది, ఎక్కడా ఉంది? ఇద్దరే కాదు, సింహానోదుల ఉడిట్టగా జరుగుండేది. మీ అందరికీ రేడియో స్టేషన్ నుంచి ఒక పోలీస్ స్టేషన్ న్యూస్. మార్నింగ్ వార్నింగ్ ఇచ్చి ఈవినింగ్ అరెస్ట్ చేసిన పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ని చూసారా ఎప్పుడైనా? తప్పు చేస్తే ఎవరు తప్పించుకోలేరు బాస్. ఒంగోలు గిత్త, హర్యానా ఎద్దు. బట్ నేను ఎద్దుల గురించి మాట్లాడట్లేదు, నేనెవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ తెలుసు. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటారు, పోకిరిలో మహేష్ బాబు గారిని చూస్తుంటారు, టెంపర్ లో ఎన్టీఆర్ గారిని చూస్తుంటారు, యముడులో సూర్య గారిని చూస్తుంటారు. అలాంటి ఒక సెన్సేషనల్ పోలీస్ ఆఫీసర్ మన కర్నూలుకి వచ్చాడు. నాకైతే చాలా గర్వంగా ఉంది. ఆయన కోసం ఒక పెద్ద విజిల్ వేయొచ్చు, ఒక పాట కూడా వేయొచ్చు. రెండు వేద్దామా? నీళ్ళు తాగుతా అంటే ఊర్రైది, మిరపకాయ పెడుతుంది. రవి, మేము చార్జ్ రెడీ అయిందా? ఇద్దరు కానిస్టేబుల్స్ అదే పని మీద ఉన్నారు సార్. రిపోర్ట్స్ లేవుగా? రిపోర్ట్స్ రెండు రోజులు వస్తాయి. హలో. హాయ్, హలో, నమస్తే. నేను మీ విజిల్ మహాలక్ష్మి. హరి సహనా హార్ట్ గురు. మీకోసం మీకు ఇష్టమైన పాట రారా సరసకు రారా చేరా జంతకు చేరా లక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 . బాగుండదా?
మా వాళ్ళని ఇద్దరు లోపలేసినట్టున్నావు కదా, వాళ్ళని వదిలే. దీన్ని వదులుతా కాదు, కుదరదని కోర్టుకు పోయినావో, నీ ఎఫ్ఎం లో ఈజీలు వినబడదు. పీక కోస్తా. పాట నచ్చినట్లే అల్లాడిపోయి ఇప్పుడు ఫోన్ చేస్తాడు చూడు. గురు కార్నోల్ మందే. రేడియోలో విజిల్ కొడతావు కదా, ఇప్పుడు కొట్టు. రే అమ్మ ఏం చెప్పిందో అర్థమైందా? ఆడేవుడు వస్తాడంట, మనందరినీ వేసేస్తాడంట. అందరూ ఫోన్లు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టండి. ఎవరు ఏ ఫోన్ అటెండ్ చేయకూడదు. దేవరాజు ఫోన్ తీయడం లే గురు. మీ మందిరం ఉండదు కదా? అవును. చూడండి అమ్మాయి బండిలోనే ఉంది కదా. మన బండిలోనే ఉందన్నా. బండి ఆడా నిలబద్దు, తిరుగుతూనే ఉండండి. అట్నేనా? భద్రం భద్రం. టీ చెప్పండి. ఏడు హడావుడేం లేదు. ఆహా, నాలుగు టీ లోపల పోయినా అంతే. అట్నా సరే గురు, స్టేషన్లో టీ మాత్రమే పోయిందంట, ఇంకే రియాక్షన్ లేదంటున్నాడు. నా కొడుకు ఎడున్నాడు, స్కూల్కు పోయిండాడు. కూడెవడో గిరిపోయిండాడు. ఫోన్ చేసి ఎక్సామిన్ చెప్పు. హలో రే, ఫోన్ తీసేదానికి ఎంతసేపు రా? స్వర్ణాడా గుడికెళ్ళింది అల్లుడు. ఫోన్ చెయ్యి, ఫోన్ చెయ్యి బాబు. ముందే గురు నామదేశ్య సహకు. గోపిగా సుందుకి ఎవడో ఫోన్ చేయరా, చేయండి. ఎవరు ఎత్తట్లేదు గురు. హలో. ఏమయ్యా ఇన్ని మిస్డ్ కాల్స్? హలో ఏంది ఫోన్ వచ్చిన? ఎవరున్నారు? ఎవరున్నారు? ఎవరున్నావు? ఎంతసేపు? నీకు ఏలినాటి శని మొదలవుతుండదని జ్యోతిష్యుడు చెప్పినాడు కదా, అందుకే పరిహారం చేయిద్దామని గుడికొచ్చుండాలి. పరిహారం లేదు, ప్రసాదం లేదు, ముందు నీరా. ఆడేం ప్రాబ్లం లేదు కదా, అంతా సేఫే కదా. సేఫే అండి, డైమండ్ నెక్లెస్ డిస్కౌంట్ లో ఇస్తుండారంట, నేను షాపింగ్ కు పోయేస్తా. డైమండ్ లేదు, బొచ్చు లేదు, ఏడు పీక మేము కత్తుంటే నెక్లెస్ కావాలనా? తొందరగా రావే, మాట్లాడుకుంటారా? ఏందల్లుడు
పిల్లని ఎత్తుకొచ్చింది మానవ్. నువ్వెందుకు టెన్షన్ పడతా ఉండవు? టెన్షన్ పడాల్సింది ఆడు కదా. గురు పావురం అది. శకునం బాగలేదు, దాన్ని ఇడిసేయమని చెప్పు. గురు ఇడిసేయమని చెప్పు. గురు భయపడుతున్నావా? స్టేషన్ ముందు ఎక్కడ కిడ్నాప్ చేశారో అక్కడే దింపేసి వెళ్లారు. నువ్వు అక్కడ ఉండే వస్తున్నా. నీకేం కాలేదుగా, సేఫేగా? పక్కా సేఫ్. ఏం చేసావయ్యా, చితక్కొట్టేశావా? ఇదే జరుగుతుందని నాకు ముందే తెలుసు. కిడ్నాప్ చేసింది ఎవరిని? డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోరీని. వణుకు పుట్టించినట్టున్నావు. ఏం చేసావు? ఏం చేయలేదా? ఏం చేయలేదా? ఏమీ చేయలేదా? ప్లాన్ బి కూడా లేదా? ఏ నువ్వు ఎండ్ కార్డ్లో వచ్చే పోలీసువా? ఏం చేయలేదంటున్నావు? ఎలా? కొన్ని రోగాలకి ఏ మందు వేయకపోవటమే మందు. సైలెన్స్ ఈ లోకంలో అతి పెద్ద వైలెన్స్. ఏ పోలీస్ డాక్టర్లా ఆలోచించావా? నీ ట్రీట్మెంట్ సూపర్. ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ బ్రతికేశాను. ఎప్పుడైనా ఏమీ చేయకపోవటం ఓకే, కానీ ఇప్పుడు నాకేదైనా చేయాలని ఉంది. ఏంటది? మనతో పనిచేసిన ఒకడు ఐపీఎస్ చదివచ్చి ఇంత ధైర్యంగా డీల్ చేస్తుంటే చూడడానికి చాలా గర్వంగా ఉంది కదా. గురువు లాంటి వాడికి ఇలాంటి వాడే కరెక్ట్. నువ్వు కాపాడు పంపిస్తావా? వాడారా, వీణ్ణి తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండమ్మా. వాణ్ణి వెతకడం ఇక్కడతో ఆపే, నీకే మంచిది. బయటికి రా. హలో సార్, నేను రహీమ్ ని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆ రోజు మీరు వచ్చి నన్ను అడిగినప్పుడు నేను ఏమీ చెప్పలేకపోయాను. మీరు చేస్తున్నది చూస్తుంటే నాకెక్కడో ఓ చిన్న నమ్మకం కలిగింది. ఎంతో మంది ప్రాణాలని కాపాడిన మన డీన్ ఎలా చనిపోయారో బయట వాళ్ళకి తెలియకుండా పోకూడదు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు మెడికల్ క్యాంప్లో ఉన్నాను. రేపు తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను సార్. థ్యాంక్ యూ డాక్టర్. సార్, డీన్ని రీపోస్ట్ మార్టం చేయడానికి పర్మిషన్ వచ్చింది. మంచి విషయాలన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. గుడ్.
ఏరా పోలీస్ సావు సౌండ్ వినిపిస్తా ఉండదా? రాబర్ట్ కోసం తొవితే రహీం వచ్చినాడని చూస్తా ఉండవా? ఇంకా తొవితే రాము కూడా వస్తాడు. మర్డర్లు చేసేదానికి నేను చూడను రా. పోలీస్ పని మానేసి డాక్టర్ లాగా పోస్ట్మార్టం మళ్ళీ ఎదిగినా? ఈ ఊళ్ళో పోలీస్ కుక్క ఏడ తిరిగినా నీ అబ్బా నాకు తెలుస్తావే. ఏంది డెత్ సైలెంట్ గా ఉండవు? ఈ ఊర్లో ఒకే ఒక సౌండ్ వినిపించాలా? అది గురు. రేపు నామినేషన్ ఇవ్వడానికి పోతాండా, వచ్చి బందోబస్తు నిలబడరా పోలీసు. అవును, ఇప్పుడు నేను నిద్ర కూడా రాదే. మొన్నదో మాత్రన్నా ఏం ఫిట్? క్లోనో ఫిట్. నువ్వు డాక్టర్ కదా, నీకు ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదులే. ఒక మాత్ర వేసుకొని ప్రశాంతంగా పడుకో. గుడ్ నైట్ విత్ బ్యాడ్ డ్రీమ్స్. చెప్తుండా ఊరే తగలబడిపోతే ఎవరు తగల పెడతారో చూద్దాంరా. ఏందిరా ఇది? ఏంది మా గురువు అన్నను అరెస్ట్ చేస్తారా? మా గురువు అన్నను అరెస్ట్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుదు. ఈ టౌన్ మొత్తం తగలబడిపోతాది. మా గురువు అన్నను వదలకపోతే ఒక్కొక్కరిని తొక్కి పారేస్తా ఏమనుకుంటున్నారు? పోలీసు వాళ్ళ మీద ఉన్న జోక్యేస్తే తోల్చిస్తా. నా కొడకలారా, పోలీసు అంటే ఎలా ఘోరంగా ఉందా? సిటీలో ఎక్కడ ఏ మూల ఒక చిన్న గొడవ కూడా జరగకూడదు. అన్ని చోట్ల పెట్రోల్ వెహికల్స్ పెట్టండి.
రౌడీ అని చెప్పి ఎవడన్నా వస్తే మక్కి ఎరగొట్టి లోపలేయండి. నేను చూసుకుంటాను సార్. నన్ను దాటుకుని ఒక్క ఈగ లోపలికి రాదు, బయటికి వెళ్ళదు సార్. ఐ ఆమ్ ఆన్ డ్యూటీ సార్. దేవరాజ్ సార్, ఇవాళ యూనిఫామ్ మీకు ఫిట్గా ఉంది, ఇది ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. ఊరా పక్కూరా, ఆడొక నీళ్ళ బట్టలుంది. ఏంది మాట్లాడవేమిరా, ఏ కేసులో దొరుకుతున్నావు నువ్వు? ఈ పోలీసు వాళ్ళ టార్చర్ అస్సలు భరించలేకపోతున్నావప్పా. ఒకప్పుడు సైలెంట్గా ఉండేటోళ్ళు ఇప్పుడేమో వైలెంట్గా లోపలేస్తూ ఉండారు. ఇంతకుముందు తిరునాళ్ళలో అట్ట సైలెంట్గా లోపలికి వెళ్ళి బాగా కొట్టుకొచ్చేవాడిని. ఈ మధ్య సత్య అని వాడు వచ్చున్నాడు బా. వామ్మో, అయితే ఒకట్రా, కొట్టిన వెంటనే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఇస్తాడు. అట్ట కొడతాడు ట్యాబ్లెట్ ఇస్తాడు. అయ్యోయ్యో, ఇది హాస్పిటల్ పోలీస్ స్టేషన్ తెలియట్లేదే నాక. ఆడ చూసావా గోడకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అవన్నీ మనలాంటి వాళ్ళకే, గుర్తుంచుకో. యో, నీ గురువు ఎవరో తెలుసినా, చాలా పెద్ద రౌడి, నాకు వాడే ఇన్స్పిరేషన్. వాడికే వీడిని నిద్ర లేకుండా చేస్తాడు, చూసుకో బాగా పద్ధతిగా ఉండాలా. రెండు రోజులుగా చూపినిపిడి లేదప్పా, కానీ ఆడు షూ సౌండ్ మాత్రం కరెక్ట్గా వినిపిస్తుంది. ఆడే వస్తాడు, ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా పడుకుందాం. ఏంటి తమ్ముడు, ఊసల మధ్యలోంచి ప్రపంచాన్ని చూసి చాలా రోజులైనట్టుంది, చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? ఏమన్నావు? నిన్ను ముట్టుకుంటే ఊరే తగలబడిపోద్దా? ఒక చిన్న అగ్గిపూల కూడా వెలగలేదు. నేను ట్రైనింగ్లో వేసిన ప్రతి అడుగులో నువ్వు కొట్టిన దెబ్బలేరా గుర్తొచ్చాయి. ఎప్పుడు పోస్టింగ్ తీసుకుంటానా, ఎప్పుడు కర్నూలు వస్తానా, ఎప్పుడు నేను ఈ బొక్కలో దోస్తానా అని ఈ రోజు కోసమే ఎదురు చూశా. గురువు అంటే భయం, గురువు అంటే ధైర్యం, గురువు అంటే అది, గురువు అంటే ఇది. బాబా బాబా బా, ఎంత బిల్డప్. ఇప్పుడంతా ఒకేసారి నన్ను బందోబస్తు అడిగావు కదా, రేపు పొద్దున్న నిన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్లేటప్పుడు మొత్తంగా ఇస్తానరా నీకు బందోబస్తు. మొగుడు ఎట్టంటోడో తెలిసినా, 14 ఏళ్ల వయసులో తల నరికినోడు. అలాంటి మనిషినొకడు నడ్డి రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోయినాడు. ఇవన్నీ మా ఆస్తి పత్రాలు, ఎవడెవడికి ఏమేం కావాలో తీసుకుపోండి. తెల్లారేసరికి ఆ పోలీసోడి తల ఈడుండాల. నిద్రపోలేదా? ఎక్కడున్నావు నాన్న? నైట్ పెట్రోల్లో ఉన్నాను. ఏం లేదు నాన్న,
ఆ గురువుని అరెస్ట్ చేశావు కదా, టీవీలో న్యూస్ వస్తోంది. నాకు నిద్ర పట్టట్లేదు. అదేం లేదమ్మా, అంతా సేఫ్గానే ఉంది. నువ్వు తినేసి పడుకో, నేను వస్తున్నా. రే రే, నీకు కొత్తగా ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండమని చెప్పాలి కదా. నాకేదోలా అనిపిస్తోంది, పక్కన ఏదైనా కొట్టుంటే ఒక్క గ్లాసు నీళ్లు తాకి వెళ్ళు. అమ్మా ఏంటిదంతా? చెప్తున్నాను కదా. సరే నువ్వు పడుకో. Hey police, follow me. Hey, Maha, ago. బాగా డీప్గా కట్ అయింది, కానీ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. ఒకరిగా డీప్గా కట్ అవ్వడం వల్ల తను ఇంతకు ముందర మాట్లాడుతుందో లేదో చెప్పలేం. యాజ్ ఎ డాక్టర్ మీకు అన్నీ తెలుసు. గలగలని మాటల కంటే నాకేది ఇంకెక్కువ కాదే. చాలా మంది సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేశాను, కానీ ఆ సెలబ్రిటీస్ ఏ నా ఫ్యాన్స్. ఇప్పుడు వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా లేక నేను వాళ్ళని? లోడ లోడ అని మాట్లాడుతూనే ఉంటావా? కొంచెం కూడా గ్యాప్ అవ్వా. హే ఏంటబ్బా నువ్వు నా గొంతు నొక్కేస్తున్నావు? నేను మాట్లాడడం ఆపేస్తే నాకు చనిపోయినట్టుంటుంది. నీ మాటే ఇక వినబడదంటే మరి నా గుండెకు చప్పుడు లేదే. గురు బయటకు వచ్చేసాడు సార్. ఏం చెప్తున్నావు? వాడు లోపలంటే ఆశ్చర్యపోవాలి, కానీ బయటికి రావడం పెద్ద విషయం కాదు సార్. నేనిప్పుడు ఈయన్ని చంపాలా? ఈయన్ని అరెస్ట్ చేసి రోడ్డు మీద లాక్కెళ్ళినప్పుడే సగం సచ్చినాడు. మా వంశంలో శవాన్ని చంపం.
తల నరికి ఊరంతా భయం పెంచిన అదే భయంతో పాటు నేను పెరిగిన భయాన్ని చంపేసిండు నన్ను చంపడానికి వచ్చినోడు కూడా నా సావుని సిన్న చూపి చూసిండు భయం పోయినదా గురు మన మీదున్న భయం ఎప్పటికీ పోదాం ఆల్రెడీ మనోళ్ళని పంపిన వాళ్ళు తెల్లారేసరికి వాడి తలతోనే వస్తారు వద్దు ఓడి తల నుంచి మొలదాంక నేనే నరుకుతా ఆ మొండాన్ని భుజాన్ని వేసుకుని ఊరంతా తిప్పుతా మళ్ళీ భయం రప్పిస్తా ఎవడు ఓడి ముట్టద్దు నా కొడుకుని నేనే చంపుతా సార్ వాడు ఏ నిమిషం ఇక్కడ రావచ్చు మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు సార్ ప్లేస్ మార్చేద్దాం మీ వాళ్ళకి ఏమన్నా వద్దని చాలా భయంగా ఉంది సార్ ఎందుకు భయపడుతున్నారు మీరందరూ పోలీసులేనా వీడు తెల్ల కొట్టు తీసేసి కాకే చొక్క వేసుకుంది నెల నెల శాలరీ తీసుకుంటూ అందరికీ సెల్యూట్ కొట్టడానికి కాదు ఇక్కడున్న తప్పుల్ని సరిచేయడానికి వీడు పుట్టినప్పుడు ఏడవలేదు వాళ్ళ నాన్న డాక్టర్లతో సహా అందరూ భయపడ్డారు నేను మాత్రం భయపడలేదు నా కొడుకు ఏడవడానికి రాలేదు ఏడ్చే వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి వచ్చాడు మీకు భయంగా ఉంటే మీ పోలీస్ డ్రెస్సులు తీసేసి వేరే పనిలోకి వెళ్ళండి బయటికి వచ్చిన వాడు ఏమైనా చేస్తాడంటున్నారు వాడు జైల్లో ఉన్నంత వరకే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి ఎప్పుడైతే వాడు బయటికి వచ్చాడో అప్పుడే వాడు బౌండరీ లైన్ దాటేశాడు వాడికి లిమిట్ లేదంటే వీడికి లిమిట్ లేనట్టే ధైర్యం అనేది వెతుక్కుని వచ్చేవాడిని కొట్టడం కాదు వెతుక్కుంటూ వెళ్ళి కొట్టడం రేపు సూర్యుడు ఉదయించేలోపు ఏ చెత్త లేకుండా ఈ ఊరు శుభ్రంగా ఉండాలి పో చెప్పిండ్లా ఇది నాకు ఓడికి మధ్య అదే సోట ఆడ ఆపినామో ఆడనే మొదలు పెడతారా నీ అబ్బా నీ సావు నా చేతిలో ఎవడు చేతిలో ఎవడు చావుందో ఇప్పుడే 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 చూసుకుందాంరా Thank you.
పడితే పట్టడానికి డాక్టర్ కాదురా. పోలీస్ అదే ప్లేస్. అప్పుడు నేను అక్కడ, నువ్వెక్కడ? ప్లేస్ మారిపోయిందిగా. దాహం వేస్తుందా? నీళ్లు నీళ్లు అడగాలనిపిస్తుంది. నాకున్న కోపానికి ఇప్పుడు దాకా నువ్వు చేసిన తప్పులన్నిటికీ నెత్తి మీద గన్ను పెట్టి మొత్తం బుల్లెట్లన్నీ తెంపాలంటరా? కానీ నేను చదువు వచ్చిన డాక్టర్ లోపల ఎక్కడ ఒక మూల చెప్తున్నాడు, ప్రాణం తీయద్దు అని. ఇప్పుడు కూడా ఈ జనంలోంచి ఎవడన్నా ఒక్కడు నీ మీద జాలి పడి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తే ఒక డాక్టర్గా నిన్ను కాపాడటానికి రెడీగా ఉంటానరా. Attention please.